వెల్కమ్ టు అశోక ఆన్లైన్ క్లాసెస్ మనం లాస్ట్ క్లాస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని చూడడం జరిగింది మరి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మరో కీలకమైనటువంటి అంశాన్ని చూస్తున్నాం నానో టెక్నాలజీ అంటే నానో పార్టికిల్స్ సంబంధించినటువంటి సమాచారం ఇందులో ఉంటుంది మరి నానో టెక్నాలజీ అంటే ఏంటి సో నానో టెక్నాలజీ ఏ విధంగా మనకి రావడం జరిగింది అని అంటే చాలా కీలకమైనటువంటి పదం నానో నానో అంటే వెరీ స్మాల్ అని డార్ఫ్ అని అంటే సూక్ష్మమైన అని అనేటువంటి అర్థంగా మనం తీసుకోవచ్చు మరి ఎలా పదార్థాల్లో అణువుల్లో అంటే సాధారణంగా ఏ పదార్థ అణువుని మనం సూక్ష్మాతి కణంగా చెప్తున్నామంటే పదార్థాన్ని విడతీస్తే అణువులు వస్తాయి అణువులను విడతీస్తే మనకి చాలా కీలకమైనటువంటి పరమాణువు వస్తుంది అంటే విభజించడానికి వీలు కాని సూక్ష్మ కణాన్ని పరమాణువు అంటాం సో ద మెటీరియల్ ఆర్ మ్యాటర్ విచ్ ఈజ్ సో ఫార్మేషన్ బై ది మాలిక్యూల్స్ ద మాలిక్యూల్స్ ఆర్ డివైడ్ యాజ్ ఏ సో ఇండివిజబుల్ పార్టికల్ దట్ ఇస్ కాల్ ద ఆటమ్ అంటే ఆటమ్ ఈజ్ ఇండివిజబుల్ పార్టికల్ సో ఆ ఇండివిజబుల్ పార్టికల్ అని చాలా సూక్ష్మమైనది ఫర్ ఎగ్జాంపుల్ పరమాణువు తీసుకుంటే పరమాణువు దాదాపు దీని దీని యొక్క రేడియస్ దాదాపు వన్ యాంగిల్ వరకు ఉంటుంది అంటే చాలా సూక్ష్మమైనటువంటి పరిమాణాన్ని కలిగి ఉంటుంది పరమాణువు అని ఈ పరమాణువు అనేది విభజించడానికి వీలు కానీ సూక్ష్మకణం మాలిక్యూల్ ఇలాంటి పరమాణుల ఏర్పడే ఏర్పడేదాన్ని మనం మాలిక్యూల్స్ అంటాం ఆ మాలిక్యూల్స్ కూడా సూక్ష్మమైనవి పరమాణువుతో పోలిస్తే మాలిక్యూల్స్ అనేవి కొంచెం పెద్దవి అంటే ఆ పరమాణువుతో పోలిస్తే అణువులు కొంచెం పెద్దగా ఉంటాయి కానీ అవి కూడా సూక్ష్మ అనగా మనం చెప్తాం కాకపోతే మాలిక్యూల్స్ని విభజించగలం కానీ పరమాణువుని విభజించలేము అంటే విభజించడానికి వీలు కానీ సూక్ష్మ పరమాణు పరమాణువు నానో టెక్నాలజీ కెన్ బి డీల్స్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద నానో పార్టికల్స్ విచ్ ఆర్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ సూప్రా మాలిక్యూల్స్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పేదాన్ని మనం నానో టెక్నాలజీ అంటున్నాం నానో పార్టికిల్స్ అంటున్నాం అంటే సూక్ష్మ కణాలు ఈ నానో పార్టికల్స్ అనేవి మనకి ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతున్నాయి మరి అలాంటి సూక్ష్మ కణాల గురించి చెప్పేటువంటిది ఆ యొక్క టెక్నాలజీని మనం నానో టెక్నాలజీగా చెప్తూ జరుగుతూ ఉంటుంది నానో అంటే సూక్ష్మమైనది చాలా చిన్నది ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ డార్ఫ్ నానో అనే పదంలోనే ఉంటుంది ఎగ్రీక్ టర్మ్ ఈస్ గివెన్ యాజ్ ఎ డార్ఫ్ నాను అనే పదం గ్రీక్ నుంచి వచ్చింది దాని పేరు డార్ఫ్ లేదా వెరీ స్మాల్ చాలా చిన్నది అని పదార్థ కణాల్లో చాలా సూక్ష్మమైన కణం ఏంటంటే యాటమ్ యాటమ్ ఈజ్ ఏ ఇండివిజబుల్ పార్టికల్ దాన్ని మనం మాలిక్యుల్స్ కూడా సూక్ష్మంగానే ఉంటాయి కాకపోతే మాలిక్యూల్ కంటే సూక్ష్మమైంది ఆటమ్స్ సో ఇలా మనం మాలిక్యుల్స్ గురించి యాటమ్స్ గురించి సుప్రా మాలిక్యుల్స్ గురించి మనం చెప్పేటువంటి దాన్ని మనం నానో టెక్నాలజీ అంటున్నాం నానో పార్టికల్ అంటే సూక్ష్మాత సూక్ష్మమైన కణం మరి ఏ పార్టికల్స్ నానో పార్టికల్స్గా మనం ప్రతి పదార్థ పరమాణు రేణువులు మన సూక్ష్మాత సూక్ష్మమైనగా చెప్పుకోవడం అంటే పదార్థాల్లో చాలా సూక్ష్మమైన తీగలు కాను అణువులు కాను కణాలు కాను తీసే వాటిల్లో కార్బన్ మరియు సిలికాన్ వీటిని బాగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి నానో టెక్నాలజీలో వాడే పదార్థాలలో కధారణంగా సిలికాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగాను కార్బన్ సో మెడిసిన్ ఎస్పెషల్లీ నానో మెటీరియల్స్ పదార్థం గాను సో కీలకమైనటువంటి గ్రాఫీన్ లాంటి పదార్థాలు కావచ్చు సో ఇట్లాంటి వాటి తయారు చాలా కీలకమైన నానో టెక్నాలజీ మనకు యూజ్ అవుతుంది అంటే నానో టెక్నాలజీ అనేది చాలా సూక్ష్మాది సూక్ష్మమైన కణాలకు సంబంధించిన అంశాన్ని చెప్తుంది ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి నానో పార్టికిల్స్ అనే అంశాన్ని డిస్కవరీ చేసినటువంటి శాస్త్రవేత్త నానో పార్టికిల్స్ను కనుగొన్నటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త జిగ్మాండి జిగ్మాండి సో నానో పార్టికల్స్ని కనుగొన్న మొట్టమొదటి శాస్త్రవేత్త అయితే ఎవరు వస్తారంటే జిగ్మాండీ సో నానో పార్టికల్స్ సూక్ష్మాత సూక్ష్మైనటువంటి కణాల గురించి చెప్పినటువంటిది జిగ్మాండిగా మనం చెప్తున్నాం ఈయన మొట్టమొదటిసారిగా నానో పార్టికల్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డిస్కవరీ చేయడం జరిగింది సో తర్వాత కాలంలో నానో టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేసింది సో ఈ ఈ యొక్క నానో టెక్నాలజీ ప్రపోజ్ చేసింది రిచర్డ్ ఫైమన్ సో రిచర్డ్ ఫెయిన్ మన్ సో ఫెయిన్ అనేటువంటి సైంటిస్ట్ మనకి మొట్టసారిగా నానో టెక్నాలజీని ప్రపోజ్ చేయడం జరిగింది నానో టెక్నాలజీ ప్రపోజ్ చేసిన శాస్త్రవేత్త రిచర్డ్ ఫెయిన్మాన్ రిచర్డ్ రిచర్డ్ ఫెయిన్ మన్ రిచర్డ్ ఫెయిన్మాన్ సో ఈ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ నానో టెక్నాలజీ సో మోస్ట్లీ నానో టెక్నాలజీ అంశంలో ఫాదర్ ఆఫ్ నానో టెక్నాలజీగా రిచర్డ్ ని మనం పిలుస్తూ ఉంటాం సరే నానో ని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం జిగ్మాని అనే సైంటిస్ట్ చేయాలి నానో అంటేనే డార్ఫ్ చిన్న సూక్ష్మమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి మాలిక్యూల్స్ పాటమ్స్ ఇట్లాంటి అంశాల గురించి చెప్పేటువంటి అంశం సో రిచర్డ్ ఫైన్మన్ అనేటైన మొట్టమొదటిసారిగా నానో టెక్నాలజీకి సంబంధించిన కీలకమైనటువంటి అంశాన్ని ఇచ్చింది మన నానో టెక్నాలజీని మొట్టమొదటిసారిగా యూజ్ చేసింది ఎవరు నానో టెక్నాలజీ అంశాలను యూజ్ చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త చాలా కీలకమైంది సో నోరియో తునిగుచ్చి నాను నోరియో తొనిగుచ్చి నోరియో తనిగుచ్చి నోరియో టనిగుచ్చి సో ఈయన తొలిసారిగా నానో టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది సో ఆల్సో ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు నానో టెక్నాలజీని ఫస్ట్ యూజ్ చేసిన నానో టొనిగుచ్చి సో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మనకి నానో టని ఈ యొక్క టెక్నాలజీని నారియో టని గుచ్చి సో ఈయన తొలిసారిగా టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది నానో పార్టికిల్స్ని కనుగొన్నది జిగ్మాండి నానో టెక్నాలజీని ప్రపోజ్ చేసింది రిచర్డ్ ఫేమన్ నానో టెక్నాలజీ తొలుత యూజ్ చేసినటువంటిది నారియో తనిగచ్చి సో కీరకమంది సో మరి డ్రెక్స్లర్ సో అత్యధికంగా నానో అనే టర్మ్ ఎక్కువసార్లు నానో అనే టర్మ్ యూజ్ చేసింది డ్రెక్స్లర్ ఎరిక్ డ్రెక్స్లర్ ఎరిక్ డ్రెక్స్లర్ ఎరిక్ డ్రెక్స్లార్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్కువ సార్లు నానో అనే టర్మ్స్ని ఎక్కువసార్లు యూజ్ చేయడం జరిగింది దిస్ ఈజ్ అబౌట్ నానో టెక్నాలజీ నానో అంటే సూక్ష్మమైనటువంటి కణాలు అత్యంత సూక్ష్మమైన పార్టికల్స్ గురించి చెప్తూ ఉన్న ఈనాడు నానో ట్యూబ్స్ అనే పదం కార్బన్ సమ్మేళనాల్లో నానో ట్యూబ్స్ గురించి వినే ఉంటారు చాలా కీలకమైనటువంటి కార్బన్ సమ్మేళనాలుగా నానో ట్యూబ్స్ అని కార్బన్ యొక్క రూపాంతరంగా మనం చెప్పుకోవచ్చు అట్లాంటి వాటిని క్యాన్సర్ చికిత్సలో చాలా ఎక్ఫెక్టివ్గా యూజ్ చేస్తున్నాం మరి ఈ నానో పార్టికల్స్ అనేవి చాలా రంగాల్లో మనం యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ నానో పార్టికల్స్ తొలుత కనుగొన్నది జిగ్మాండి అనేటువంటి సైంటిస్ట్గా మనం చెప్తున్నాం సో నానో టెక్నాలజీని ఎక్కువగా ప్రపోజ్ చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త రిచర్డ్ ఫెయిన్ అనేటైన ప్రపోజ్ చేయడం జరిగింది నానో టెక్నాలజీని మొట్టమొదట ఉపయోగించింది మాత్రం సో కీలకమైన రిచర్డ్ సారీ సో నోరియో టాన్ గుచ్చి నోరియో టాన్ గుచ్చి మనకి తొలిసారిగా ఉపయోగించుకోవడం జరిగింది సో డ్రెక్స్లర్ ఎక్కువ శాతం నానో టర్మ్ని బాగా యూజ్ చేసింది బాగా సో చెప్ బాగా ఎక్కువగా యూజ్ చేసింది వివిధ టర్మ్స్లలో వాడినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎరిక్ డ్రగ్స్లర్ అనేట ఆయన ఇది నానో అసలు ఇంతకి నానో కళ నానో కణాన్ని ఎట్లా నిర్వచించవచ్చు అంటే నానో అంటే ఒక నానోమీటర్ ఇస్ ఈక్వల్ టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్స్ వన్ బిలియన్ ఆఫ్ ఏ మీటర్ ఒక నానోమీటర్ అంటే టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్స్ ఒక మీటర్ని ఒక మీటర్లో సో ఆ మీటర్ని టెన్ పవర్ నైన్ టైమ్స్ మనం పార్ట్స్ చేస్తే అందులో ఒక్క పాట్ని మనం నానోమీటర్ అంటాం ఇట్స్ వెరీ మైక్రో మైక్రో ఫ్యాబ్రస్ సో మైక్రో మైక్రో పార్టికల్స్గా మనం చెప్పుకోవచ్చు సూక్ష్మ సూక్ష్మమైనటువంటి కణ భాగంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు టెన్ పవర్ ఒక నానోమీటర్ ఇజికల్ టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్స్గా మనం చెప్పుకోవచ్చు వన్ బిలియన్ ద వన్ బిలియన్ ఆఫ్ ఏ మీటర్ ఒక వన్ బిలియన్ ఆఫ్ ఏ మీటర్గా మనం సో నానో చెప్పుకోవచ్చు ఒక నానోమీటర్ ఇజికల్ టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్స్ మనం నానోమీటర్గా మనం చెప్పుకుంటున్నాం సో ఇది చాలా సూక్ష్మాత్ సూక్ష్మమైనటువంటి కణ సో పార్ట్గా మనం చెప్పుకోవచ్చు దీన్ని మనం నానోమీటర్ అంటున్నాం చూద్దాం కొన్ని నానోమీటర్ పరిమాణాలు సో కొన్ని నానో పార్టికిల్స్ యొక్క సైజెస్ పరిమాణాన్ని ఎలా ఉన్నది అన్న అంశాన్ని మనం చూసే ప్రయత్నం చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్లో మనం నానో పార్టికిల్స్ ఎట్లా ఉన్నాయి వాటి యొక్క సైజ్ ఎలా ఉంది అన్న అంశాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం అందులో ప్రధానంగా చూసినట్లయితే కొన్ని పార్టికిల్స్లో డయామీటర్ ఆఫ్ అన్ యాటమ్ యాటమ్ యొక్క డయామీటర్ జీరో పాయింట్ వన్ నానోమీటర్ అసలు అసలు జీరో పాయింట్ వన్ నానోమీటర్ అంటే ఐ థింక్ జీరో పాయింట్ వన్ నానోమీటర్ ఇంకా చెప్పాలంటే వన్ బై టెన్ నానోమీటర్స్ వాస్తవానికి ఒక నానోమీటర్ ఇస్ ఈక్వల్ టెన్ పవర్ నైన్ మైనస్ నైన్ మీటర్స్ అంటే టెన్ పవర్ మైనస్ నైన్ మీటర్స్ బై టెన్ ఇంకా చెప్పాలంటే టెన్ పవర్ మైనస్ టెన్ మీటర్స్ వాస్తవానికి మీటర్ ఇజ్ ఈక్వల్ టెన్ పవర్ టూ సెంటీమీటర్స్ అంటే టెన్ పవర్ మైనస్ టెన్ ఇంటూ టెన్ పవర్ టూ సెంటీమీటర్స్ అంటే తీసుకున్న టెన్ పవర్ మైనస్ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే ఏంటి ఇది పాయింట్ వన్ నైన్ నాయనోమీటర్ వన్ యాంగిస్ట్రోమ్ డయామీటర్ ఆఫ్ ఏ ఆటమ్ ఇట్ ఇస్ టేకెన్ యాజ్ అ డయామీటర్ ఆఫ్ యాటమ్ వన్ యాంగిస్ట్రోమ్ దీన్ని మనం పాయింట్ వన్ నానోమీటర్గా మనం తీసుకోవడం జరుగుతుంది వెరీ మైక్రో పార్టికల్స్ అంటే యాటమ్ అనేది చాలా చాలా మైక్రో మైక్రో పార్టికల్స్ చాలా మైక్రో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణంగా చెప్పుకోవచ్చు అందుకనే డయామీటర్ ఆఫ్ అన్ యాటమ్ ఎంత ఉంటుందంటే పాయింట్ వన్ నానోమీటర్స్ ఉంటుంది చాలా సూక్ష్మమైనటువంటి అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ యాటమ్స్ న్యూక్లియస్ అబ్బా న్యూక్లియస్ యాటమ్ అంటే ఏంటి పరమాణువు పరమాణువులో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కేంద్రకం ఉంటుంది న్యూక్లియస్ అంటున్నాం కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి కేంద్రకం చుట్టూతా ఎలక్ట్రాన్ తిరుగుతుంది దీన్ని మనం సో పరమాణువు ఆటమ్ అంటాం అంటే యాటం అనేది విభజించడానికి వీలు కాని కణం ఈ సూక్ష్మ ఆటంలో కేంద్రకం ఉంటుంది న్యూక్లియస్ కేంద్రకంలో ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి కేంద్రకం చుట్టూతా ఎలక్ట్రాన్ తిరుగుతుంది దీన్ని మనం ఆటమ్ అంటాం సో యాటంలో న్యూక్లియస్ యాటమ్ సైజే చాలా తక్కువ న్యూక్లియస్ సైజ్ ఇంకా తక్కువ ఎంత అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ నానోమీటర్స్ దిస్ ఈజ్ ద సో యాటమ్ సో న్యూక్లియస్ ఎంత ఉంటుందంటే జీరో పాయింట్ జీరో 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 వన్ నానోమీటర్స్ చాలా తక్కువగా ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఇన్సులిన్ యూనో వెరీ వెల్ అబౌట్ ద ఇన్సులిన్ హార్మోన్ సో ఇన్సులిన్ పార్టికల్స్ ఎంత ఉంటాయంటే టూ నానోమీటర్స్ ఇన్సులిన్ సైజ్ ఎంత ఉంటుందంటే టూ నానోమీటర్స్ ఇక్కడ చూడండి చాలా చాలా సూక్ష్మా కణాల చేత నియమించబడ్డటువంటి నిర్మాణం నానో ట్యూబ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు నానో నిర్మాణాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు చాలా కీలకమైనటువంటి అంశంగా చూడవచ్చు ఇక్కడ ఇన్సులిన్ టూ నానోమీటర్స్ ఉంటుంది హిమోగ్లోబిన్ ఈనో వెరీ వెల్ అబౌట్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ప్రోటీన్ పార్టికల్స్ ఈనో నాలుగు నుంచి ఐదు నానోమీటర్ ఫోర్ టు ఫైవ్ నానోమీటర్స్ ఉంటుంది సో నాలుగు నుంచి ఐదు నానోమీటర్ల సైజు మనకు ఉండేటువంటి అవకాశం ఉంది సో గ్లూకోజ్ మాలిక్యుల్స్ ఒక నానోమీటర్ ఉంటుంది వన్ నానోమీటర్ ఆఫ్ ది సో సైజ్ మనం చూడొచ్చు వైరస్ మనకు బాగా తెలుసు వైరస్ హండ్రెడ్ నానోమీటర్లు ఉంటుంది వైరస్ అనేది బ్యాక్టీరియా మాత్రం థౌజండ్ నానోమీటర్స్ ఉంటుంది బ్యాక్టీరియా సైజ్ దాదాపు థౌజండ్ నానోమీటర్స్ హండ్రెడ్ నానోమీటర్స్ వైరస్ అంటే బ్యాక్టీరియా కంటే వైరస్ చాలా సూక్ష్మమైనది సో డిఎన్ఏ డిఎన్ఏ తీసుకుంటే టెన్ నానోమీటర్స్ ఉంది డిఎన్ఏ సైజు జనరల్గా సో టెన్ నానోమీటర్స్ ఉంటుంది వాటర్ మాలిక్యూల్ సైజ్ వచ్చేసి పాయింట్ వన్ నానోమీటర్స్ అని ఎంస్ట్రాంగ్గా చెప్పుకోవచ్చు పాయింట్ వన్ నానోమీటర్స్ వాటర్ మాలిక్యూల్స్ దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద నానో మీటర్స్ నానో పార్టికల్స్ నానో ఆబ్జెక్ట్స్ ది డ్యామ్ డైమెన్షన్స్ తీసుకున్నట్లయితే కొన్ని రకాల నానో కణాలు అంటే సూక్ష్మా సూక్ష్మమైన కణాలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం చూడవచ్చు సూక్ష్మ కణాలకు నానో కణాలకి సో ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఆటమ్ సైజ్ దాదాపు జీరో పాయింట్ వన్ నానోమీటర్స్ ఉంది ఆటమ్ న్యూక్లియస్లో పాయింట్ జీరో 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 వన్ నానోమీటర్స్ ఇన్సులిన్ టూ నానోమీటర్స్ ఉంది హిమోగ్లోబిన్ ఫోర్ టు ఫైవ్ నానోమీటర్స్ ఉంటుంది గ్లూకోజ్ మాలిక్యుల్ వన్ నానోమీటర్ ఉంది వైరస్ హండ్రెడ్ నానోమీటర్స్ ఉంటుంది బ్యాక్టీరియా థౌజండ్ నానోమీటర్స్ ఉంటుంది డిఎన్ఏ టెన్ నానోమీటర్స్ ఉంటుంది వాటర్ మాలిక్యుల్ పాయింట్ వన్ నానోమీటర్స్ దీస్ ఆర్ ద పార్టికల్స్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ నానో పార్టికల్స్ వీటి మనం నానో పార్టికల్స్గా మనం చెప్పుకోవచ్చు సమ్మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద నానో నానో అంటే డార్ఫ్ అని చాలా సూక్ష్మని అర్థంగా మనం చెప్పుకోవచ్చు సో మరి నెక్స్ట్ సో నానో టెక్నాలజీ ఇన్ ఇండియా ఇట్లాంటి నానో పార్టికల్స్ సంబంధించినటువంటి టెక్నాలజీ ఇండియాలో ఏ విధంగా డెవలప్ అయింది భారతదేశంలో నానో టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా సో నానో టెక్నాలజీ డెవలప్ చేయడం కోసం నానో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది నానో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేయడం జరిగింది నానో మిషన్ ఇండియాలో టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేశారు సో ఫస్ట్ నానో సెంటర్స్ ఇన్ ఇండియా ఐఐటి బాంబే సో ఎస్పెషల్లీ సో కీలకమైనటువంటి ఐఐటి బ్యాంగ్లూర్ ఐఐటి బాంబే అండ్ ఐఐటి బ్యాంగ్లూర్ ఈ రెండు కూడా నానో సెంటర్స్ ఇన్ ఇండియా ద ఫస్ట్ నానో సెంటర్స్ ఇన్ ఇండియా ఐఐటి బాంబే అండ్ ఐఐటి బెంగళూరు సో దీస్ అర్థంపార్టెంట్ నానో టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భారతదేశంలో నానో టెక్నాలజీ డెవలప్మెంట్ చేసేటువంటి ప్రోగ్రామ్ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది దీనికోసం నానో మిషన్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఏడులో ఎవరి ఆధ్వర్యంలో నానో మిషన్ అనేది అభివృద్ధి చెందింది అంటే వి నో వెరీ వెల్ అబౌట్ సిఎన్ఆర్ రావు చింతామణి నాగేశ్వర రామచంద్ర రావు సో సిఎన్ఆర్ రావు చూడవచ్చు ఇక్కడ మనం సిఎన్ఆర్ రావు చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు భారతదేశ నానో టెక్నాలజీకి అత్యంత కీలకమైన వ్యక్తి మనకి సిఎన్ఆర్ రావు అందుకనే ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నానో టెక్నాలజీ అని సిఎన్ఆర్ రావు నుంచి సో ఈ నదుల నానో మిషన్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది చాలా కీలకమైన నానో మిషన్ అభివృద్ధిలో చాలా ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు ద ఫస్ట్ నానో సిటీ ఇన్ ఇండియా పంచకుల హర్యానాలో ఉన్నటువంటి పంచకుల ఫస్ట్ నానో సిటీ ఇన్ ఇండియా సో మోస్ట్లీ సిఎన్ఆర్ అండర్ ద సిఎన్ఆర్ రావు సో ద నానో టెక్నాలజీ డెవలప్డ్ ఇన్ ఇండియా దిస్ ఈజ్ అబౌట్ నానో టెక్నాలజీ ఇన్ ఇండియా భారతదేశంలో నానో టెక్నాలజీ ఎలా ఉంది అన్న అంశాన్ని మనం చూసినట్లయితే సో నానో టెక్నాలజీ డెవలప్డ్ ప్రోగ్రామ్ అంటే ఇండియాలో నానో టెక్నాలజీని పెంచాలి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోటి ఆ ఒక ప్రోగ్రామ్ రెండు వేల నాలుగులో జరిగింది దీనికోసం నానో మిషన్ని రెండు వేల ఏళ్ళు ఏర్పాటు చేస్తే దీని ప్రధానంగా నేతృత్వ ఉద్యమాల్లో సిఎన్ఆర్ రావు చింతామణి నాగేశ్వర రామచంద్రరావు ఈయనని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నానో టెక్నాలజీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది భారతదేశంలో మొదటి నానో సిటీగా పంచుకుల హర్యానాలో మనకుంది ఇది భారతదేశంలో నానో టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది సో ఏ విధమైనటువంటి అంశాన్ని మనం చూడవచ్చు సో దీని కంటిన్యూషన్ మనం చూసినట్లయితే ఫ్యూ అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ అవర్ డైలీ లైఫ్ అయితే ఈ నానో పరిజ్ఞానాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం నానో టెక్నాలజీ ఏ విధంగా ఈ సూక్ష్మ పార్టికిల్స్ అనేవి ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి నిత్య జీవితంలో నానో అంశ నానో పార్టికిల్స్ నానో అంశాలు నానో టెక్నాలజీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామన్న అంశాన్ని చూసినట్లయితే ప్రధానంగా నానో టెక్నాలజీ ముఖ్యమైన బ్రాంచెస్ ఉపయోగం ఒకటి సో ఎస్పెషల్లీ మెడిసిన్ అంటే వైద్య రంగంలో బాగా యూజ్ చేస్తున్నాం ఇంకొకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సమాచార రంగంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ముందుగా మెడిసిన్లో నానో మెటీరియల్స్ యొక్క సో అవసరం చాలా ఎక్కువగా ఉంది ప్రధానంగా క్యాన్సర్ చికిత్స నిర్మూలన మరి క్యాన్సర్ అవాంఛితమైన కణాల నిర్మాణం ఈ అవాంఛితమైనటువంటి క్యాన్సర్ నిర్మా నిర్మూలించడం ఉద్దేశంలో నానో టెక్నాలజీ మనకు ఎంతగానో యూజ్ అవుతుంది అందుకని క్యాన్సర్ నిర్మూలనలో నానో మెటీరియల్స్ సో నానో ట్యాక్జల్ అనేటువంటి కెమికల్ నానో మెటీరియల్నే యూజ్ యాజ్ ఎ డ్రగ్ ఇన్ క్యాన్సర్ క్యాన్సర్ నిర్మూలన కోసం నానో ట్యాగ్జల్ అనేటువంటి నానో మెటీరియల్ని నానో పదార్థాన్ని మనం ఇందులో క్యాన్సర్ చికిత్సకు యూజ్ చేస్తూ ఉంటాం చాలా కీలకమైనటువంటి అంశం అంతేకాదు నానో మెటీరియల్స్ని కాస్మోటిక్స్ తయారీలో టైటానియం డయాక్సైడ్ అనేటువంటి నానో మెటీరియల్ని కాస్మోటిక్స్ తయారీలో యూజ్ చేస్తున్నాం చాలా కీలకమైనటువంటి అంశంగా మనం ఈ యొక్క కీలకమైనటువంటి టైటానియం డయాక్సైడ్ ప్రొటెక్ట్ ప్రివెంట్ ఫ్రమ్ ద అల్ట్రా వయలెట్స్ అంటే స్కిన్ని మనకి అల్ట్రా వయలెట్స్ నుంచి ప్రివెంట్ చేసేటువంటి ఉద్దేశంలో ప్రొటెక్ట్ చేసేటువంటి ఉద్దేశంతో టైటానియన్ డయాక్సైడ్ని కాస్మోటిక్స్ తయారులో యూజ్ చేస్తున్నాం అంటే నానో టెక్నాలజీ మెడిసిన్ రంగంలో ఈనాడు మెడికల్ టెక్నాలజీలో నానో మెటీరియల్స్ ముఖ్యంగా క్యాన్సర్ పేగు క్యాన్సర్ కావచ్చు లోపల నానో మెటీరియల్స్ని యూజ్ చేసుకొని ఈనాడు ఆ సర్జరీస్ అనేవి చాలా ఎఫెక్టివ్గా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే నానో మెటీరియల్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అంశంగా మనం తీసుకోవచ్చు సో అందుకనే మెడిసిన్ ప్రధానంగా చూసినట్లయితే క్యాన్సర్ చికిత్సలో వాడుతున్నాం ఎయిడ్స్ చికిత్సలో వాడుతున్నాం డయాబెటీస్లో వాడుతున్నాం ఆస్తమాలు వాడుతున్నాం బ్రాంకైటిస్ అంటే నానో మెటీరియల్స్ ఎక్కడెక్కడ వాడుతున్నాడు సాధారణంగా సో మెడిసిన్ రంగంలో అంటే వైద్య రంగంలో చూసినప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ ది క్యాన్సర్ క్యాన్సర్ ట్రీట్మెంట్లోనూ ఎయిడ్స్ ట్రీట్మెంట్లోను మరియు డయాబెటీస్ ట్రీట్మెంట్లోను ఆస్థమా ట్రీట్మెంట్స్లోను మరియు బ్యాంకైట్స్ లాంటి సో డిసీజెస్ ట్రీట్మెంట్ చేసేటువంటి విధానంలోను మనం నానో మెటీరియల్స్ని బాగా యూజ్ చేసుకుంటున్నాం అంతేకాదు కీలకమైనది టైటానియం డయాక్సైడ్ టైటానియం డయాక్సైడ్ అనేటువంటి ఈ నానో మెటీరియల్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే కాస్మోటిక్స్ తయారీ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ట్రా వైలెట్స్ ప్రివెంట్ సారీ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద అల్ట్రా వయలెట్ ద స్కిన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది అల్ట్రా వైలెట్స్ అల్ట్రా వైలెట్స్ నుంచి అతినీల లోహిత కిరణాలు ఆల్ట్రావయలట్స్ అంటే అతి నీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడడంలో టైటానియం డయాక్సైడ్ అనేటువంటి ఒక నానో పదార్థాన్ని మనం యూజ్ చేస్తున్నాం జోస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్గా చెప్పుకోవచ్చు నానో టెక్నాలజీ ఇంకా ఎక్కడ యూజ్ చేస్త సార్ అంటే కీలకమైన ఆల్ట్రాసోనోగ్రఫీ వినేమింటారు ఆల్ట్రాసోనోగ్రఫీ మానవ శరీరంలోకి అతిదొనులను పంపి శరీర లోపలి భాగాలను స్కానింగ్ చేసేటువంటి ప్రక్రియను ఆల్ట్రాసోనోగ్రఫీ అంటాం అంటే శరీరంలో స్కానింగ్ చేయడం స్కానింగ్ లోపల ఉన్నటువంటి మనం చూద్దాం సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఇట్లాంటిది అల్ట్రాసోనోగ్రఫీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ కానీ ఇట్లాంటి అల్ట్రాసౌండ్ ఇవి చేస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అల్ట్రాసోనోగ్రఫీ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బికాజ్ ఆఫ్ ఇక్కడ ఏం వాడతాం అంటే అతిధ్వనులు అల్ట్రాసోనిక్స్ యూజ్ చేస్తాం అందుకనే అల్ట్రాసోనిక్స్ని యూజ్ చేసి మానవ శరీర లోపలి భాగాలను స్కానింగ్ చేసే ప్రక్రియను అల్ట్రాసోనోగ్రఫీ అంటాం ఇందులో నానో మెటీరియల్స్ యూజ్ చేస్తారు మరొకటి ఎంఆర్ఐ నో వెరీ వెల్ అబౌట్ మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్ సో శరీరం చాలా కీలకమైనటువంటి స్కానింగ్ ప్రక్రియ ఇది మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజింగ్ ఇందులో కూడా నానో పదార్థాలని యూజ్ చేస్తారు అంతేకాదు రోబోటిక్స్ రోబోటిక్స్లో నానో పదార్థాలు రోబో తయారీలో రోబోటిక్స్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియలో అలాంటి అంశాల్లో నానో మెటీరియల్స్ని కూడా యూజ్ చేస్తారు చాలా కీలకమైన అప్లికేషన్స్గా నానో టెక్నాలజీని చెప్పుకోవచ్చు అంటే వైద్య రంగంలో యూజ్ చేస్తున్నారు ప్రధానంగా స్కానింగ్ చేసే టెక్నాలజీలోను ప్రధానంగా ట్రీట్మెంట్ విషయంలోను క్యాన్సర్ ఎయిడ్స్ డయాబెటీస్ ఆస్మా బ్రాంకైడిస్ ఇలాంటి డిసీజెస్ విషయంలోనూ చాలా కీలకంగా నానో టెక్నాలజీ వాడుతున్నారు అలానే స్కానింగ్ ప్రక్రియలు ఏవైతే అల్ట్రాసోనోగ్రఫీ ఎంఆర్ఐ లాంటి వాటిలో యూజ్ చేస్తున్నారు ఇంకొకటి రోబోటిక్ టెక్నాలజీ రోబోట్లను డెవలప్ చేసేటువంటి ప్రక్రియలో రోబోట్లను డెవలప్ చేసేటువంటి టెక్నాలజీలో కూడా నానో మెటీరియల్స్ నానో పదార్థాలను యూజ్ చేస్తున్నారు నానో టాక్జల్ ఐఎమ్ ఆల్రెడీ సాడ్ నానో టాక్జల్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ది క్యాన్సర్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడేటువంటి కీలకమైన నానో పదార్థం ఏంటి సార్ అంటే నానో ట్యాక్జల్ దీని పేరు నానో టాక్జల్ ఈ నానో ట్యాక్జల్ ఈ నానో ట్యాక్జల్ అనేది చాలా క్లియర్గా యూజ్ చేస్తున్నారు ఇది నానో క్యాన్సర్ క్యాన్సర్ని మూలంలో యూజ్ చేస్తుంది నెక్స్ట్ వన్ ఇంకా ఎక్కడ వాడుతుంది సార్ అంటే ఇన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే నానో పదార్థాలను ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అన్న అంశాన్ని చూసినట్లయితే మనం మెడిసిన్ రంగంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అంటే వైద్య రంగంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నానో పదార్థాల్లో ప్రధానంగా సిలికాన్ కార్బన్ సో ఈ రెండు కూడా అత్యంత కీలకమైనవి కార్బన్ అనేది నానో ట్యూబ్స్గా ఈనాడు సమాచార రంగంలో నానో ట్యూబ్స్ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ అంటే దృషా తంతువుల నిర్మాణంలో అలాంటి సూక్ష్మమైనటువంటి దృషా తంతుని ఆప్టికల్ ఫైబర్స్ నిర్మాణంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది సిలికాన్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ చాలా కీలకమైన నానో టెక్నాలజీ పరిజ్ఞానంలో దీన్ని అత్యంత సూక్ష్మాతి సూక్ష్మలుగా తీగలుగా తీగలిగే మూలకం సిలికాన్ కార్బన్ సిలికాన్ లాంటి మూలకాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఐటీ సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ నిర్మాణం అందులో కీలకమైంది ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ నిర్మాణంలో చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి నానో పదార్థాలు అంటే నానో మెటీరియల్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద డెవలప్మెంట్ ఆఫ్ ది మైక్రో చిప్స్ సాధారణంగా మైక్రోచిప్స్ నిర్మాణం కావచ్చు ఎలక్ట్రానిక్స్లో మోస్ట్లీ మొబైల్ టెక్నాలజీలో ఈనాడు నానో పదార్థాలు యూజ్ చేస్తుంది నానో పదార్థాలను యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క మొబైల్ సైజ్ అనేది భారీగా తగ్గిపోయింది ఫస్ట్ జనరేషన్ మొబైల్ చూస్తే మొద్దులు పీస్లా ఉంది కానీ ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ చూసి వెళ్ళి స్మార్ట్ అవుతుంది అలా ఎందుకు అవుతుందంటే అందులో వాడే పదార్థాల సైజు క్రమంగా తగ్గింది అంటే నానో పదార్థాలను యూజ్ చేస్తున్నాం అందుకనే మొబైల్ కావచ్చు టెలివిజన్ కావచ్చు ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా ఆ యొక్క సైజు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే నానో టెక్నాలజీ యూజ్ చేయడం అందుకనే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ప్రధానంగా కీలకమైన మైక్రోచిప్స్ తయారీ కావచ్చు మొబైల్ టెక్నాలజీలో కావచ్చు నానో పదార్థాలను యూజ్ చేస్తున్నాం అందుకని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కీలకంగా నానో పదార్థాలను యూజ్ చేస్తున్నాం సో నానో మెటీరియల్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద శాటిలైట్ టెక్నాలజీ ఎస్ భారతదేశ మొట్టమొదటి శాటిలైట్ ఎస్పెషల్లీ నానో శాటిలైట్ జగను అంటే శాటిలైట్ తయారీలో కూడా నానో పదార్థాలు వెరీ సూక్ష్మా సూక్ష్మమైనటువంటి శాటిలైట్స్ అంటే సైజు తక్కువగా ఉండేటువంటి శాటిలైట్స్ తయారు చేయడంలో నానో అంటే నానో పదార్థాలను ఉపయోగించడం వల్ల హార్డ్వేర్ రంగంలో చాలా సైజు తగ్గిపోయినాయి పరికరాలు ఎలక్ట్రానిక్స్ పరికరాల సైజు భారీగా తగ్గిపోయింది అందుకని ఈనాడు మొబైల్ కావచ్చు టీవీ కావచ్చు చాలా ఎలక్ట్రానిక్స్ పరికరాల సైజు క్రమంగా తగ్గిపోయింది కారణం ఏంటంటే నానో మెటీరియల్స్ని యూజ్ చేయడమే శాటిలైట్ టెక్నాలజీలో కూడా నానో మెటీరియల్స్ నానో శాటిలైట్ను తయారు చేస్తున్నారు అంటే నానో ఉపగ్రహాలు తయారు చేస్తున్నారు భారతదేశ మొట్టమొదటి నానో ఉపగ్రహం జగ్ను మరి ఇంత ఎఫెక్టివ్గా ఎలా చేయగలుగుతున్నాము అని అంటే నానో పదార్థాల యొక్క ముఖ్యమైన ధర్మం ఇట్ దీస్ ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ ఆల్సో ది కండక్టింగ్ నేచర్ అంటే పారదర్శకంగా ఉంటూ విద్యుత్ వాహక ధర్మాన్ని కలిగి ఉంటాయి నానో పదార్థాలు అనేవి సో కాంతికి పారదర్శకం ట్రాన్స్పరెంట్ అలానే విద్యుత్ కండక్టర్ అంటే విద్యుత్ ప్రవాహాన్ని కలిగి ఉంటాయి అందుకనే ఈ యొక్క నానో మెటీరియల్స్ అనేవి ట్రాన్స్పరెంట్ అండ్ కండక్టింగ్ నేచర్ను కలిగి ఉన్నాయి సో అండ్ ఆల్సో ఎలాస్టిసిక్ అంటే స్థితిస్థాపకత ధర్మాన్ని కలిగి ఉన్నాయి ఇవన్నీ కూడా స్థితిస్థాపక ధర్మాన్ని కలిగి ఉండి సో ఆప్టికల్ ఫైబర్స్ లాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తీసుకున్నప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటి సూత్రాన్ని కూడా ఇవి అనుసరిస్తున్నాయి అందుకనే సమాచార రంగాల్లో సమాచారాన్ని పంపుతూ ఉన్నప్పుడు నానో మెటీరియల్స్లో సాధారణంగా సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే సంపూర్ణాంతర పరావర్తనం ఈ సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటి ధర్మం కూడా ఇది అనుసరిస్తుంది దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది నానో మెటీరియల్స్ నానో మెటీరియల్స్కి ఎలాంటి ధర్మం ఉంది అని అంటే ఇవి పారదర్శకంగా ఉంటాయి ట్రాన్స్పరెంట్ అండ్ కండక్టింగ్ నేచర్ ఎలక్ట్రిక్ కండక్టర్స్ మంచి విద్యుత్వాహతను కలిగి ఉండి పారదర్శక స్వభావాన్ని కలిగి ఉంటాయి ఇది కీలకమైన ధర్మం అంతేకాకుండా స్థితిస్థాపకత ధర్మం అంటే ఎలక్ట్రిసిక్ ధర్మాన్ని కలిగి ఉన్నాయి స్థితి ధర్మాన్ని ఉంది అంటే స్థితిస్థాపక ధర్మాన్ని కలిగి ఉన్నాయి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇవి నానో టెక్నాలజీ యొక్క ఉపయోగం అంటే నిత్య జీవితంలో ఏ విధంగా నానో టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం అంటే వైద్య రంగంలో ఉపయోగిస్తున్నాం క్యాన్సర్ చికిత్సలో ప్రధానంగా యూజ్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం బాగా యూజ్ చేస్తున్నాం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ సో మైక్రో చిప్స్ కానీ ఇట్లాంటి వాటి మొబైల్ టెక్నాలజీలో యూజ్ చేస్తూ ఉన్నాం సో అలానే శాటిలైట్ టెక్నాలజీ అంటే ముఖ్యమైనటువంటి ఉపగ్రహాల తయారీలో కూడా మనం నానో పరిజ్ఞానాన్ని యూజ్ చేస్తున్నాం సో దిస్ ఈజ్ అబౌట్ నానో టెక్నాలజీ నానో అంటే స్మాలెస్ట్ వెరీ స్మాల్ ఆర్ వెరీ డార్ఫ్ సో పార్టికిల్స్గా మనం చెప్తున్నాం ఇది నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం మరి నానో టెక్నాలజీని ఎక్కడ వాడుతున్నాం అంటే అందులో ఒక కీలకమైన అప్లికేషనే రోబోటిక్స్ మనకు తెలుసు బాగా రోబోటిక్ టెక్నాలజీ రోబోటిక్స్ మరో కీలకమైంది ఈ టాపిక్లో చివరి అంశంగా చెప్పుకోవచ్చు మరి ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్ఫర్మే కీలకమైనటువంటి రంగాల్లో సో చాలా అంశంగా ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అంశాల్లో రోబోటిక్స్ ఒకటి కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు చెప్తే మనకి బయోటెక్నాలజీ ఒకటి మిగిలిపోతుంది సో కంటినిషన్లో రోబోటిక్ టెక్నాలజీ గురించి చూద్దాం రోబోట్స్ అంటే అందరికీ తెలుసు రోవర్ అంటాం రోబోట్ అంటాం మనకు బాగా తెలిసినటువంటి పదం ఇది రోబో అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో పనిచేస్తున్న ప్రిన్సిపల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడ్డటువంటిది సో చాలా కీలకమైనటువంటి సో రోబోటిక్ టెక్నాలజీ అంటాం కృత్రిమ మేధస్ కృత్రిమ మేధస్కి ఎగ్జాంపులే రోబో రోబో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని మనం ఫిఫ్త్ జనరేషన్గా మనం చెప్పుకోవచ్చు కంప్యూటర్ టెక్నాలజీలో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎగ్జాంపులే రోబోగా చెప్పుకోవచ్చు మరి రోబో టెక్నాలజీ రోబో అనేటువంటి సో సో పదాన్ని ఎలా వచ్చింది అంటే ఈ రోబోట్ అనే పదం స్లావిక్ సో సో స్లావిక్ మరియు సో చెక్ స్లావిక్ చెక్ వర్డ్స్ రోబోటా రోబోటా ఈ రోబోటా అనే పదం ఎక్కడి నుంచి వస్తుందంటే స్లావిక్ చెక్ స్లావిక్ దీన్ని మనం స్లావిక్ అండ్ చెక్ చెక్ స్లావిక్ చెక్ స్లావిక్ అనేటువంటి పదాల నుంచి వచ్చిన రోబోటా రోబోటా ఇట్స్ మీన్స్ లేబర్ రోబో అంటే లేబర్ లేబర్ అంటే కార్మికుడు బానిస కార్మికుడు బానిస కార్మికుడు బానిస కార్మికుడు అంటారు రోబోని రోబో అనేటువంటి టర్మ్ ఎలా వచ్చింది రోబో అంటే ఆ రోబో పనిచేసేటువంటి ప్రిన్సిపల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తుందని చెప్తున్నాం దీన్ని మనం సో రోబోట సో రోబోట్ యాక్చువల్ నేమ్ ఇస్ రోబోటా చెక్ స్లావిక్ చెక్ స్లావిక్ సంబంధించినటువంటి టర్మ్స్ చెక్ స్లావిక్స్ నుంచి వచ్చినటువంటి కీలకమైన టర్మ్ రోబోటా సో ఈ రోబోటా నుంచి రోబోటా నుంచి వచ్చినటువంటి పదంగా అయితే రోబోటా అంటే అర్థం ఏంటిది చెక్ స్లావిక్లో అంటే ఒక బానిస కార్మికుడు అని లేబర్ అనేటువంటి అర్థంగా చెప్పుకుంది వరల్డ్ రోబోట్ ఇంట్రడ్యూస్డ్ బై ది వరల్డ్ సో ఎక్కువగా కెరల్ ఎస్పెషల్లీ ఫస్ట్ కెప్ చెప్పక్ కెరల్ కెపెక్ సో చెక్ రైటర్ అయినా కెరల్ కెరల్ కెపెక్ కెరల్ కెపెక్ ఫస్ట్ ఈ రోబోట్ అనేటువంటి టర్మ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది కెరల్ కెపెక్ అనేటువంటి త్రోది సో రోజమ్స్ యూనివర్సల్ రోబోట్ బుక్ నేను రాసినటువంటి బుక్ సో రోజమ్స్ యూనివర్సల్ రోబోట్స్ రోజోల్స్ రోజమ్స్ యూనివర్సల్ రోబోట్ సో రోజమ్స్ యూనివర్సల్ రోబోట్ అనే బుక్ ద్వారా ఈయన మనకి ప్రపంచానికి ఫస్ట్ ఈ వర్డ్ ఇంట్రొడ్యూస్ చేశాడు అంటే ప్రపంచానికి వర్డ్ రోబోట్ అనే వర్డ్ ఇంట్రొడ్యూస్ చేసింది కెపెక్ ఎస్పెషల్లీ కెరల్ కెపెక్ అనేటువంటి చెక్ రైటర్ మనకి దీన్ని చేశాడు ఆయన రాసిన బుక్కు రోజమ్స్ యూనివర్సల్ రోబోట్ అనేటువంటి బుక్లో ఈయన ఈ పదాన్ని ఫస్ట్ రోబోట్ అనే అనేదాన్ని రోబోట్ అంటే రోబోటా సో ఎస్పెషల్లీ రోబోటా అనే చెక్స్లావిక్ టర్మ్ నుంచి మనకి వచ్చింది బానిస కార్మికుడు అంటే లేబర్ అనేటువంటి అర్థంగా చూసి కెరల్ కెపెక్ అనేటువంటి మొట్టమొదట ఆయన చెక్ స్లావిక్ రైటర్ అయినా సో చెక్స్ రైటర్ ఈయన మొట్టమొదటిసారిగా ఆయన రోజోమ్స్ యూనివర్సల్ బుక్స్ అనేటువంటి రోబోట్ అనే బుక్లో దీన్ని తొలిసారిగా రాయడం జరిగింది కానీ రోబోటిక్ టర్మ్ చాలా ఎక్కువసార్లు యూజ్ చేసింది కాబట్టి సో ఎక్కువగా యూజ్ చేసింది మా కానీ ఎవరు అని అంటే ఇసాక్ అజిమోవ్ ఇసాక్ ఇసాక్ అసిమోవ్ అసిమోవ్ ఇసాక్ అసిమోవ్ రోబోటిక్ ప్రిన్సిపుల్స్ని ప్రతిపాదించింది కూడా ఈయనే రోబోటిక్ ప్రిన్సిపల్స్ రోబోటిక్ సూత్రాలు రోబోటిక్ సూత్రాలు ప్రతిపాదించింది ఎవరంటే కూడా ఇసాక్ సిమోల్ ద ఫాదర్ ఆఫ్ రోబోటిక్ అని కూడా ఈయనని ఇసాక్ అసిమో అని అంటారు సో ఈయన మొట్టమొదటిసారిగా లా ఆఫ్ రోబోటిక్స్ను ప్రపోజ్ చేశాడు మోస్ట్లీ సో ఎక్కువగా యూజ్ చేసినాడు రోబోట్ అనే పదాన్ని చాలా ఎక్కువసార్లు యూజ్ చేశాడు దాన్ని బాగా స్ప్రెడ్ చేసినటువంటి ఆయన కీలకమైనటువంటి ఇసాక్ అసిమో ఈయన రోబోటిక్ సూత్రాలు లాస్ ఆఫ్ రోబోటిక్స్ని ప్రతిపాదించడం జరిగింది సో ఫాదర్ ఆఫ్ రోబోటిక్స్గా ఈయనను మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది రోబోటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అయితే రోబోట్లను ఎక్కువగా అభివృద్ధి చేసినటువంటి దేశం రోబోటిక్ టెక్నాలజీని బాగా అభివృద్ధి చేసిన దేశం ఏంటంటే జపాన్ ద క్యాపిటల్ ఆఫ్ రోబోట్ ది క్యాపిటల్ ఆఫ్ రోబోట్ అని జపాన్ అంటారు అంటే ప్రపంచంలో రోబోటిక్ టెక్నాలజీని బాగా అభివృద్ధిపరిచినటువంటి దేశం అనేది జపాన్ దేశం అందుకనే ద క్యాపిటల్ ఆఫ్ రోబోట్ అంటే రోబోట్లకు రాజధాని లాంటిదని జపాన్ దేశాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది సో దిస్ ఇస్ అబౌట్ రోబోట్కి సంబంధించిన కీలకమైనటువంటి సమాచారంగా మనం చెప్పుకోవచ్చు రోబోట్ అంటే ఎట్లా ఏం చెప్తున్నాం దీని గురించి అంటే ఈ పదం రోబోట్ అనేటువంటి పదం చెక్ స్లావిక్ సంబంధించినటువంటి వర్డ్స్ ఏదైతే రోబోటా అనేటువంటి దాని నుంచి వచ్చింది ప్రధానంగా రోబోటా అంటే అర్థం లేబర్ బానిస కార్మికుడుగా దీన్ని మనం చెప్పుకోవడం జరిగింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ప్రపంచానికి రోబోట్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం కెరల్ కెపక్ అనేటువంటి చెక్ రైటర్ చెక్ రైటర్ దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశాడు సో రోజమ్స్ యూనివర్సల్ రోబోట్ బుక్ రోజమ్స్ యూనివర్సల్ రోబోట్ బుక్లో దీని గురించి ఎక్కువగా ఆయన రాశాడు కానీ చాలా కీలకమైన వ్యక్తి రోబోటిక్ టెక్నాలజీలో ఇసాక్ అసిమో ఇసాక్ అసిమో గురించి చెప్పుకోవాలి ఎందుకంటే రోబోట్లకు సంబంధించిన సూత్రాలను ప్రిన్సిపుల్స్ని లాస్ని ప్రతిపాదించాడు ద ఫాదర్ ఆఫ్ రోబోట్గా చెప్పుకునే వ్యక్తి ఇసాక్ అసిమో మాత్రమే చాలా కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు ప్రపంచంలో అత్యధికంగా రోబోట్లను ఉత్పత్తి చేసేటువంటి దేశం చూడండి పరం సిద్ధి ఏఐ భారతదేశం ఇంతకుముందు చెప్పినా భారత సూపర్ కంప్యూటర్స్లో టాప్ ఫైవ్లో ఉంది పరం సిద్ధి ఏఐ ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరం ఎయిట్ సిద్ధి పరం సిద్ధి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తాం ఇది రోబోటిక్ టెక్నాలజీలో ఈ కంప్యూటర్స్ని యూజ్ చేస్తాం అంటే ఇట్లా మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు ఈ రో ఇసాక్ అసిమో అనేట ఎక్కువగా మనకి రోబోట్లకు సంబంధించిన టర్మ్స్ కావచ్చు దాని పదాలు కావచ్చు దాని అభివృద్ధికి ఎక్కువగా కృషి చేశాడని చెప్పుకోవచ్చు లాబాస్ లాస్ ఆఫ్ రోబోటిక్స్ మనం ఈయన ప్రతిపాదించడం జరిగింది అందుకనే ఫాదర్ ఆఫ్ రోబోటిక్స్గా సో ఈయనని చెప్పుకోవచ్చు సో ఇసాక్ అసిమో భార ప్రపంచంలో చూసినప్పుడు రోబోటిక్స్ ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కృత్రిమ మేధస్సుని ఎక్కువగా అభివృద్ధిపరిచిన దేశం జపాన్ దేశంగా చెప్పుకోవచ్చు అందుకనే ద క్యాపిటల్ ఆఫ్ రోబోటిక్స్ అంటే సో కృత్రిమ మేధస్ సాధారణంగా రోబోట్లకు రాజధాని లాంటిదిగా మనం జపాన్ చెప్తాం మరి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రోబోట్స్ వాస్తవానికి రోబోట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే బేసికలీ రోబోట్స్ని ప్రధానంగా అయితే టూ టైప్స్ చెప్తారు ఒకటి ఫిక్స్డ్ రోబోట్స్ అంటే ఇవి కదలవిగా ఒక ప్రాంతంలో ఫిక్స్ అయ్యి ఉంటాయి అట్లాంటి వాటిని ఫిక్స్డ్ రోబోట్స్ అంటాం ఇట్లాంటి వాటిని ఎక్కువగా ఇండస్ట్రియల్ పాయింట్లో యూజ్ చేస్తారు అందుకని ఇండస్ట్రియల్ రోబోట్స్గా వీటిని పిలుస్తారు సో ఇండస్ట్రియల్ రోబోట్స్ అంటారు వీటిని ఒక ఫిక్స్డ్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి వీటిని మనం ఇండస్ట్రియల్ రోబోట్స్గా చెప్తారు నెక్స్ట్ వన్ మొబైల్ రోబోట్స్ అంటే చలనశీల రోబోట్ కదులుతుంది మొబైల్ అంటే మొబిలిటీ ఉన్నది అంటే కదలిక ఉన్నటువంటి కదలనిక ఉన్నటువంటి రోబోట్ ఫిక్స్డ్ అంటే స్థిరమైన రోబోట్ స్థిరమైన రోబోట్ అంటే ఒక ప్రాంతంలో ఫిక్స్డ్గా ఉంటుంది అట్లాంటి వాటిని స్థిర రోబోట్స్ అంటారు అవి కదలవు ఇండస్ట్రియల్గా యూజ్ చేస్తారు కానీ మొబైల్ రోబోట్స్ అంటే కదులుతాయి చలనశీల రోబోట్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అట్లాంటి వాటిని చలనశీల రోబోట్స్ అంటారు అట్లాంటి వాటిని ఎక్కువగా హాస్పిటల్స్లో యూజ్ చేస్తారు హెల్ప్ మేట్ రోబోట్స్ అని వీటిని చెప్తారు సహాయం చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి బాగా హెల్ప్ మేట్ అని చెప్తాం జనరల్గా హాస్పిటల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఇట్లాంటి వాటిని మొబైల్ రోబోట్స్గా చెప్తాం దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది రోబోట్స్ రోబోట్స్ యొక్క ప్రిన్సిపల్ లాస్ ఆఫ్ రోబోట్స్ ఆధారంగా ఇసాక్ కసిము చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఆధారంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి ఆర్ టూ టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఒకటి స్థిరమైన రోబోట్ కదలకుండా మెదలకుండా అట్లనే ఉంటే స్థిరమైన రోబోట్ అంట వీటిని ఎక్కువగా ఇండస్ట్రియల్ పాయింట్లో వాడతాం రెండవది చలనశీల అంటే కదిలేవి సో ఫిక్స్డ్ కాకుండా మొబైల్ మొబిలిటీ ఉంటుంది కదిలే వాటిని సో ముఖ్యంగా హాస్పిటల్స్లో ఎక్కువగా మనకు వర్క్ చేస్తుంటాయి ఇవి రోబోట్కి సంబంధించినటువంటి రోబోట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారంగా మనం చెప్పుకోవచ్చు వన్ మొదలొకసారి చూస్తే రోబోట్ అనేటువంటి రోబో అనేటువంటి పదాన్ని చెక్ స్లావికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదం రోబోటా అంటే కార్మికుడు బానిస కార్మికుడుగా లేబర్గా దీన్ని మనం పరిగణిస్తూ ఉంటాం సో ఈ వర్డ్ని ప్రపంచంలో తొలిసారిగా యూజ్ అంటే మనకు ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం ప్రపోజ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మాత్రం కెరల్ కెపెక్ అనేటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఎక్కువగా యూజ్ సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ ఈ పదాన్ని ఎక్కువగా యూజ్ చేసింది అధిక సార్ టర్మ్ను యూజ్ చేసింది మాత్రం యూజ్డ్ ఉపయోగించింది మాత్రం ఇసాక్ అసిమో ఈయన రోబోటిక్ లాస్ ఆఫ్ రోబోటిక్స్ని కూడా ప్రతిపాదించాడు సో ఇసాక్ అసిమో ప్రపంచంలో అత్యధికంగా రోబోట్లను తయారు చేస్తున్నటువంటి దేశం జపాన్ అందుకనే దీన్ని ద క్యాపిటల్ ఆఫ్ రోబోట్స్గా దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం కృత్రిమ మేధస్సు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా జపాన్ అని చెప్పుకోవచ్చు చాలా కీలకమైనటువంటి రోబోట్లను సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు అందులో ఫిక్స్డ్ రోబోట్ అంటే స్థిరమైన రోబోట్స్ అంటే కదలకుండా మెదలకుండా అలానే ఉంటాయి అట్లాంటి ఫిక్స్డ్ రోబోట్స్ అంటారు స్థిరమైన రోబోట్స్ అంటారు ఇవి ఇండస్ట్రియల్గా యూజ్ చేస్తాం మరో కీలకమైనటువంటి రోబోట్ మొబిల్ మొబైల్ అంటే కదులుతాయి కదులి ఉన్నటువంటి హాస్పిటల్స్ యూజ్ చేస్తాం ఇవి రోబోట్స్ యొక్క క్లాసిఫికేషన్ అంశంగా చూడొచ్చు నెక్స్ట్ కంటిన్యూషన్ మనం చూసినట్లయితే అప్లికేషన్స్ ఆఫ్ రోబోట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ నిత్య జీవితంలో రోబోట్లని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అన్న అంశాన్ని మనం చూద్దాం రోబోటిక్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అంశం భవిష్యత్తులో మన మనిషి అంటున్నాము దీన్ని సో ఎలక్ట్రానిక్ పర్సన్ అంటారు యూరోప్లో అయితే దీన్ని ఎలక్ట్రానిక్ పర్సన్ అంటారు రోబోట్లను సో లీగలైజ్ చేసినటువంటిది యూరోప్ యూరోప్లో రోబోలను లీగలైజ్ చేస్తారు దీన్ని మనం సో ఎలక్ట్రానిక్ పర్సన్గా అక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో దా అప్లికేషన్స్ నిత్య జీవితంలో రోబోలు ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఎక్కడ ప్రజెంట్ అయితే ఎక్కడ ఉపయోగపడుతున్నాయి చాలా రంగాల్లో యూజ్ అవుతున్నాయి ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నా చూస్తే ఇండస్ట్రియల్ సో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో రోబోట్లని బాగా యూజ్ చేస్తున్నాం ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ అనేది రోబోట్లకి ఉంది ఇంకా ఎక్కడ ఉంది సరే స్పేస్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అంశం స్పేస్లోకి వెళ్ళేటువంటి కీలకమైనటువంటి రోబోట్ వీటే రోవర్ అంటాం స్పేస్లోకి పంపేటువంటి రోబోట్లని మనం రోవర్ అంటున్నాం జనరలీ వీ టు ప్రజ్ఞాన్ రోవర్ అన్ఫార్చునేట్లీ చంద్రయాన్ టూ మనం చంద్రయాన్ టూ ద్వారా చంద్రుని మీదకి పంపిన ప్రజ్ఞాన్ రోవర్ అది ఫెయిల్ అయినప్పటికీ కూడా ప్రజ్ఞాన్ అనేది ఏంటి ఇస్తారంటే అదొక రోవర్గా చెప్పుకోవచ్చు క్యూరియాసిటీ రోవర్ అమెరికా అంగారక గ్రహం మీదకి పంపినటువంటి క్యూరియాసిటీ రోవర్ ఇది కూడా రోవర్ అంటే స్పేస్లో పంపే వాటిలో కీలకమైన వాటిని మనం రోవర్ అంటాం జనరల్గా స్పేస్ టెక్నాలజీలో బాగా దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటున్నాం మరో కీలకమైనది మెడిసిన్ మెడిసిన్ రంగంలో అంటే వైద్య రంగంలో చాలా కీలకమైనటువంటి అంశం సో ఈ రోబోటిక్ టెక్నాలజీ రోబోటిక్ ప్రాక్టీస్ ఉంటుంది చాలా విదేశాల్లో సరే మన దేశంలో కొంచెం తక్కువ ఉన్నప్పటికి కూడా విదేశాల్లో రోబోటిక్ ప్రాక్టీస్ ఉంటుంది కంప్లీట్గా రోబోటిక్ సో ద్వారా సో టెక్నాలజీ ద్వారా రోబోట్లను ఉపయోగించుకొని చికిత్సలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి సర్జరీలు కూడా రోబోట్లు చేస్తుంటాయి అంటే మెడిసిన్లో బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రోబోట్స్ని యూజ్ చేస్తున్నారు డిఫెన్స్ రక్షణ రంగంలో ఇది చాలా ఇంపార్టెంట్ వన్ మిలిటరీ రోబోట్స్ అంటారు వీటిని రక్షణ రంగంలో మిలిటరీ రోబోట్స్ అత్యధిక టెంపరేచర్లను తట్టుకోగలుగుతాయి వీటికి ఏ విధమైనటువంటి బుల్లెట్స్ కానీ వెపన్స్ ఎఫెక్ట్ అనేది దీని మీదకి ఉండదు అందుకనే రక్షణంగా రోబోట్లకు ప్రాధాన్యత ఎక్కువగా రక్షణ రంగంలో ఉండేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో సహజంగా డిఫెన్స్లో రక్షణలో రోబోట్ల అవసరం ఎంతగానో ఉంటుంది సో ఇది రోబోటిక్ పరిజ్ఞానాన్ని రక్షణ రంగం అగ్రికల్చర్ అగ్రికల్చర్ రంగంలో కూడా ఖచ్చితంగా రోబోటిక్ వ్యవసాయం రోబోట్ల ద్వారా వ్యవసాయం చేయించవచ్చు సో వ్యవసాయం చేసేటువంటి అంశాల్లో కూడా రోబోటిక్స్ని యూజ్ చేస్తున్నారు అంటే రోబోటిక్ అప్లికేషన్ ఎక్కడ పారిశ్రామికంగా అంటే పారిశ్రామిక రంగంలో ఉంది స్పేస్ టెక్నాలజీలో యూజ్ చేస్తున్నాం అంతరిక్ష రంగంలోను మెడిసిన్ వైద్య రంగంలోను డిఫెన్స్ రక్షణ రంగంలోను అగ్రికల్చర్ వ్యవసాయంలో కూడా చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ వైద్య రంగంలో చూడండి ఇక్కడ మనకి చూడొచ్చు రోబోట్ అంటే అంగారకుని మీద దిగినటువంటి రోబోట్లు ఇవి జనరల్గా ఇలా మనకి వేరే గ్రహం మీద ఉన్నటువంటి అంశంలో కూడా రోబోట్స్ని మనం ఉపయోగించుకుంటున్నాం కొన్ని ముఖ్యమైనటువంటి రోబోట్స్ గురించి చూద్దాం సో ఇంపార్టెంట్ రోబోట్స్ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రోబోట్స్ వాటికి సంబంధించిన అంశాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రధానంగా ప్రపంచంలో అత్యధికంగా రోబోట్లను తయారు చేస్తున్నటువంటి దేశం జపాన్ సో జపాన్ ఎక్కువగా రోబోట్లను మనకు తయారు చేస్తుంది ప్రధానంగా హ్యూమనాయిడ్ ఎంటర్టైన్మెంట్ రోబోట్స్ ఇది తయారు చేసినటువంటి హ్యూమనాయిడ్ ఎంటర్టైన్మెంట్ రోబోట్స్ ఎంటర్టైన్మెంట్ రోబోట్స్ను తయారు చేసింది జపాన్ సో అందులో అసిమో అసిమో అనేటువంటిది టొయోటా సో టొయోటా అనేది హాస్పీ హాస్పీ అనేటువంటిది ఈ మూడు ఏంటివి సార్ అంటే అసిమో టయోటా హాస్పి ఈ మూడు కూడా మనకి కీలకమైన హ్యూమనాయిడ్ ఎంటర్టైన్మెంట్ రోబోట్ సో ఎంటర్టైన్మెంట్ పర్పస్లో జపాన్ తయారు చేసిన కీలకమైన రోబోట్స్ మనం అసిమో అండ్ ఆల్సో ది కీలకమైనటువంటి టయోటా అండ్ హాస్పి అనేటువంటి రోబోట్లు మనకి ఎంటర్టైన్మెంట్ చేయడంలో యూజ్ అవుతున్నాయి ఆండ్రాయిడ్ యూనో వెరీ వెల్ అబౌట్ ఆండ్రాయిడ్ టెక్నాలజీ మనం పూర్తిగా ఆండ్రాయిడ్ టెక్నాలజీ చూస్తున్నాం ఆండ్రాయిడ్ రోబోట్ సో ఆండ్రాయిడ్ రోబోట్ జపాన్ చేస్తుంది దాన్ని సో యాక్ట్రియోడ్ యాక్ట్రియోడ్ అనేటువంటిది ఆండ్రాయిడ్ యాక్ట్రియోడ్ సో మరి యాక్ట్ రియోడ్ అనేది కీలకమైనటువంటి జపాన్ తయారు చేసిన ఆండ్రాయిడ్ రోబోట్ నెక్స్ట్ కమర్షియల్ రోబోటిక్ డాగ్ రోబోటిక్ డాగ్ సో జపాన్ తయారు చేసిన రోబోటిక్ డాగ్ పేరు ఏఐబిఓ ఐబో సో ఈ ఐబో అనేది జనగా ఏఐబిఓ సో ఇది జపాన్ యొక్క కీలకమైన రోబోటిక్ డాగ్ రోబోటిక్ డాగ్ ఏఐబిఓ ఈ రోబోట్ మనకి జనరల్గా సో ఒక కమర్షియల్ రోబోటిక్ డాగ్గా చెప్పుకోవచ్చు రోబోటిక్ డాగ్ అని చెప్తున్నాం ఏఐ నెక్స్ట్ రోబోటిక్ బేబీ పారో రోబోటిక్ బేబీ పేరు పారో పారో రోబోటిక్ బేబీ పేరు పారోగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ బాంబు స్క్వాడ్ రోబోట్ బాంబు స్క్వాడ్ రోబోట్ ఆండ్రోస్ ఆండ్రోస్ అనేది ఒక బాంబు స్క్వాడ్ ఆండ్రోస్ అనేది ఒక బాబు స్క్వాడ్ రోబోట్గా మనం అంటే బాంబుల్ని రక్షణ రంగాల్లో ప్రధానంగా సో పులిసింగ్లో స్క్వాడ్స్ బాంబ్స్ బాంబులు నిర్వీర్యం చేసేదాన్ని దాంట్లో ఆండ్రోస్ ఆండ్రోస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది సో రోబోటిక్ బేబీని పారో అంటాం సో కీలకమైనటువంటి రోబోటిక్స్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ రోబోటిక్ క్యాట్ రోబోటిక్ పిల్లి సో టామా రోబోటిక్ పిల్లి టామా ఇది ఒక పిల్లి రోబోట్ పిల్లిగా చెప్తాం దీన్ని మనం టామా అని చెప్పుకోవచ్చు ఫస్ట్ సర్వీస్డ్ రోబోట్ ఉపయోగపరమైనటువంటి పని చేసిన రోబోటు సో టెలివోకెస్ టెలివోక్స్ టెలివోక్స్ ఈ టెలివోక్స్ అనేటువంటి రోబోట్ మొట్టమొదటిసారిగా ఒక ఉపయోగకరమైన పనిలో మనకు పెట్టడం జరిగింది దీన్ని ఫస్ట్ మోడ్రన్ రోబోట్ ఆధునిక రోబోట్ యానిమేట్ యానిమేట్ అనేది ఒక ఆధునిక రోబోట్ యానిమేట్ యానిమేట్ అనేది ఒక ఆధునికమైనటువంటి రోబోట్గా మనం చెప్పవచ్చు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోబోట్స్ ఇన్ ద వరల్డ్ వైడ్లీ చూసినప్పుడు కొన్ని ముఖ్యమైన రోబోట్స్ గురించి చూసిన ప్రపంచంలో రోబోట్లను అత్యధికంగా తయారు చేస్తున్న దేశం జపాన్ అందుకనే దీన్ని ద క్యాపిటల్ ఆఫ్ రోబోట్స్గా చెప్తాం ఇది తయారు చేసిన వాటిలో హ్యుమన్ఐడ్ ఎంటర్టైన్మెంట్ రోబోట్స్ చూసినట్లయితే టయోటా హాస్పి లాంటివి ఆండ్రాయిడ్ రోబోట్ చూసినట్టే యాక్టిరాయిడ్ అనేటువంటి జపాన్ తయారు చేసినటువంటి వాటిలో కమర్షియల్ రోబోటిక్ డాగ్ డాగ్ అనేది ఏఐబిఓ అనేటువంటిది రోబో డాగ్ ఇది సో రోబోటిక్ బేబీ ఒక బేబీ రోబోటిక్ బేబీ అంటే పారో పారో అనేటువంటి ఒక రోబోటిక్ బేబీని తయారు చేయడం జరిగింది సో ఒక రోబోటిక్ బాంబు స్క్వాడ్ బాంబు స్క్వాడ్గా యూజ్ చేసేది ఆండ్రోస్ అనేటువంటిది చాలా కీలకమైనది రోబోటిక్ క్యాట్ రోబోటిక్ పిల్లి టామా నెక్స్ట్ ఫస్ట్ ఉపయోగకరమైన పనిచేస్తున్నటువంటి టెలివోక్స్ అనేటువంటిది నెక్స్ట్ మనం కీలకమైన ఫస్ట్ మోడ్రన్ రోబోట్ ఒక ఆధునికమైనటువంటి రోబోట్ యానిమేట్గా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ వరల్డ్ వైడ్గా ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి రోబోట్లు వాటికి సంబంధించిన మరి అంతరిక్ష రంగాల్లో రోబోట్లను ఎలా ఉపయోగించాం అంతరిక్ష రంగంలో రోబోట్ల యొక్క ఉపయోగం ఏంటి చాలా ఎక్కువగా చాలా ఇంపార్టెంట్ అంశం రోబోటిక్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ అంతరిక్ష రంగంలో రోబోట్లను చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు బ అంతరిక్ష రంగంలో ఏ విధంగా రోబోట్లను యూజ్ చేయడం జరిగిందన్న అంశాన్ని చూద్దాం సో ఎందుకంటే రోవర్స్ అంతరిక్షంలోకి పంపే వాటిలో కీలకమైనటువంటి ప్రోబ్స్ వాట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్ స్పేస్ క్రాఫ్ట్స్ ప్రోబ్స్లో ల్యాండర్స్ ల్యాండర్స్తో పాటుగా రోవర్ని అంటే ల్యాండర్ ద్వారా రోవర్ని దింపుతారు సో మనం చూసాము ప్రజ్ఞాన్ అనేటువంటి రోవర్ సో విక్రమ్ అనేటువంటి ల్యాండర్ ద్వారా దిగడానికి ట్రై చేసింది కానీ అంఫార్చునేట్లీ ఫెయిల్ అయ్యి సార్ ఎవర్ అంటే ఒక రోవర్ని ల్యాండర్ ద్వారా నింపుతారు అందుకని స్పేస్ టెక్నాలజీలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి స్పేస్లో కొన్ని ఇంపార్టెంట్ రోబోట్ చూద్దాం లూనా కోడ్ రష్యా లాంచ్ చేసినటువంటి రోబోట్ పోరు సో లూనా కోడ్ ఎక్కడికి మూన్ మీదికి చంద్రుని మీదికి పంపినటువంటిది లూనా కోడ్ లూనా కోడ్ ఈ లూనా కోడ్ అనేటువంటి రోబోట్ని చంద్రుని మీదికి పంపింది రష్యా చంద్రుని మీదికి రష్యా పంపినటువంటి రోబోట్ పేరు రోవర్ పేరు లూనా కోడ్ అంతేకాదు ఇది స్మార్ట్ రోవర్ని ఇండియా అండ్ రష్యాలు కలిసి తయారు చేస్తున్నాయి దాన్ని స్మార్ట్ రోవర్ అని కూడా చెప్తాం భవిష్యత్తులో మానవ సహిత యాత్ర చేసే ఉద్దేశంతో భారత్ రష్యాలు సో కీలకమైనటువంటి రోబోట్లను స్మార్ట్ రోబోట్లు స్మార్ట్ రోబోట్ను తయారు చేస్తున్నాయి సరే ఎవర్ ఇక్కడ చూసినట్లయితే లూనా కోడ్ రష్యా చంద్రుని మీదకి పంపినటువంటి రోబోట్ ఆ రోవర్ పేరు లూనా కోడ్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షంలోకి పంపినటువంటి రోబోట్ కోడ్ నానో కోడ్ ఇది పంపినటువంటి రోబోట్ పేరు నానో కోడ్ నానో కోడ్ ఈ నానో కోడ్ అనేటువంటి రోబోట్ని అంతరిక్షంలోకి పంపింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏజెన్సీఎస్ఏ యూరోప్ కంట్రీస్ ప్రధానంగా పంపినటువంటి రోబోట్ పేరు నానో కోడ్ నానో కోడ్ అనేటువంటి రోబోట్ను యూఎస్సీ అంతరిక్షానికి పంపింది నెక్స్ట్ వన్ అమెరికా లాంచ్ ద క్యూరియాసిటీ రోవర్ టు ది మార్స్ మనకు తెలిసినటువంటి నిమిషం రెండు వేల పదకొండు సంవత్సరంలో క్యూరియాసిటీ ఇంపార్టెంట్ క్యూరియాసిటీ క్యూరియాసిటీ అనే రోవర్ను మార్స్ అంగారకుని మీదికి పంపింది మార్స్ మీదికి పంపిన దేశం అమెరికా చాలా కీలకమైనటువంటి రోబోట్ ఇది క్యూరియాసిటీ రోబర్ మరి క్యూరియాసిటీ రోబర్ రోబర్ని అంటే రోబోట్ని సో మార్స్ మీద పంపిన దేశం అమెరికా జపాన్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ రోబోట్ అంటే వ్యోమను వ్యోమకు సంబంధించినటువంటి వ్యోమ సో ఆస్ట్రోనాట్ అంటే వ్యోమ రోబోట్ అంటే అంతరిక్ష రోబోట్ పేరు కిర్ కిర్బో సో ఎస్పెషల్లీ కిర్బో అనేటువంటి కిరోబో సో కిరోబో కిరోబో ఈ కిరోబో అనేది ఏంటి సార్ అంటే సో జపాన్ యొక్క మొట్టమొదటి అంతరిక్ష రోబో కిరోబో కిరోబో అనేది సాధారణంగా అంతరిక్ష రూపగా చెప్పుకోవచ్చు జపాన్ ఇవి స్పేస్లోకి చైనా కంట్రీ వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్గా పంపినటువంటిది జూరోంగ్ 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 అనేటువంటి రోబోట్ని చాలా విజయవంతంగా మార్స్ మీద దింపింది చైనా రీసెంట్లీ సో అంతరిక్షంలోకి పంపిన కొన్ని రోబోట్లని మనం చూస్తున్నాం దాంట్లో లేటెస్ట్గా చైనా అంతరిక్షంలోకి పంపినటువంటి రోబోట్ పోరు జూరోంగ్ ఈ జూరోంగ్ అనేటువంటి రోబోట్ని మనకు అంతరిక్షంలోకి పంపింది చైనా దేశం లేటెస్ట్గా మార్స్ మీదికి అంగారకుని మీదకి పంపింది ఇవి రోబోట్స్ ఇన్ స్పేస్ స్పేస్లో కొన్ని ముఖ్యమైనటువంటి రోబోట్స్ని మనం చూసినట్లయితే ముందుగా వీటిల్లో రష్యా లూనా కోడ్ అనేటువంటి రోబోట్ని చంద్రుని మీదకి పంపింది ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నానో కోడ్ను అంతరిక్షంలోకి పంపింది నెక్స్ట్ వన్ అమెరికా లాంచ్డ్ క్యూరియాసిటీ రోవర్ క్యూరియాసిటీ రోవర్ని మార్స్ మీదికి అంగారకుని మీదికి పంపింది అమెరికా దేశం కిరోబో జపాన్ యొక్క మొట్టమొదటి అంతరిక్ష రోబో అంటే అంతరిక్షంలోకి పంపియేటువంటి రోబో ఆస్ట్రో సో ఆస్ట్రోనాట్ రోబో అంటాం దీన్నే కిరోబో అంటున్నాం సో చైనా ఇటీవల లేటెస్ట్ ఎవరు లేటెస్ట్గా చెప్పుకోవచ్చు సో జూరాంగ్ సో ఈ జూరాంగ్ అనేటువంటి రోబోని ఇటీవల మార్స్ మీదకి విజయవంతంగా దింపింది వాస్తవానికి భారత్ కూడా చంద్రుడి మీదకి రోబోర్ను పంపింది కానీ అది అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయింది మనకు తెలుసు ప్రజ్ఞాన్ అనేటువంటి రోబోర్ను అంతరిక్షంలోకి పంపింది అది అన్ఫార్చునేట్ ఫెయిల్ అయింది కానీ తర్వాత చైనా మార్స్ మీదకి పంపిన రోబో ఇది అంగారక మీదకి పంపింది జూరోంగ్ అనేది సో ఇది కీలకమైన ఇంతవరకు అంతరిక్షంలోకి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన రోబోలు నెక్స్ట్ మరో కీలకమైన అంశం తీసుకున్నట్లయితే వరల్డ్స్ మోడ్రన్ రోబో ప్రజెంట్ టుడే సో పెయినిస్ట్ అనేటువంటి పియానిస్ట్ సారీ పియానిస్ట్ పియానిస్ట్ అనేది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రోబో ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత అధునాతనమైన రోబోట్ ఏంటంటే పియానిస్ట్ అనే రోబోట్ ప్రపంచంలోని చాలా కీలకమైన రోబోగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్కారబ్ స్కారాబ్ సో స్కారాబ్ స్కారాబ్ ఈ స్కారబ్ అనేటువంటి రోబోని సో డిటెక్షన్ ఆఫ్ ది బ్లాక్ బాక్స్ అంటే విమానాలు కూలిపోయినప్పుడు విమానాలు పేలిపోయినప్పుడు విమానాల యొక్క విధ్వంసం జరిగినప్పుడు సో అంటే గగనతలంలో ప్రయాణిస్తున్నప్పుడు అంటే ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు విమాన ప్రమాదం జరిగిపోయింది అసలు ఆ ప్రమాదం ఎట్లా జరిగింది అనేది తెలుసుకోవడానికి అందులో తోక భాగంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది విమానంలో చాలా కీలకమైనటువంటి భాగం ఇది మరి ఈ బ్లాక్ బాక్స్లో ఆ విమాన ప్రమాదానికి సంబంధించిన సమాచారం మనకు అంతర్గతంగా రికార్డ్ అయి ఉంటుంది మరి ఇట్లాంటి బ్లాక్ బాక్స్లని వెలికి తీయడం వీటిని డిటెక్ట్ చేసేటువంటి టెక్నాలజీలో ఈ యొక్క స్కోరాబ్ని మనం యూజ్ చేస్తాం ఇది కీలకమైనటువంటి రోబోట్గా మనం చెప్పుకోవచ్చు స్కోరబ్ని సో నే వరల్డ్స్ ఫస్ట్ సోషల్ హుమనాయిడ్ రోబోట్ ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక సోషల్ హుమనాయిడ్ రోబోట్ ఇది ప్రపంచంలో తొలిసారిగా సిటిజన్షిప్ పొందినటువంటి రోబోట్ పౌరసత్వం పొందిన తొలి రోబో ఇది ఇది ఒక షీ రోబో షీ అంటే ఆడ సో ఫీమేల్ రో రోబోగా చెప్పుకోవచ్చు దీన్ని మనం సోఫియా ప్రపంచ మొట్టమొదటి ఆమె రోబో రోబోలో ఆమె సో సోఫియా మనం చూసే ఉంటున్నాం చాలా సౌదీ అరేబియా దేశానికి చెందినటువంటి పౌరసత్వాన్ని పొందింది సో డేవిడ్ హాన్సర్ అనే హాంగ్ కాంగ్ దేశానికి చెందినటువంటి ఆయన దీన్ని రూపొందించడం జరిగింది ప్రపంచంలోనే మొట్టమొదటి సోషల్ హ్యూమనాయిడ్ రోబో సోఫియా షీ సి రోబోట్ అంటే ఒక లేడీ రోబోగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఒక లేడీ పౌరసత్వాన్ని పొందింది ఆ యొక్క సిటిజన్షిప్ను పొందినటువంటి రోబో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సిటిజన్షిప్ పొందిన రోబో ఏంటిది అంటే సోఫియా అనే సో ఇదే మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు సో చాలా హ్యుమన్ఐడ్ ఎఫెక్టివ్ రోబోట్గా సోషల్ రోబోట్గా దీనికి పేరు ఉంది సో ఇజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్పుకోవచ్చు సోఫియా గుర్తుపెట్టుకోవాలి సౌదీ అరేబియా సిటిజన్షిప్ పొందినటువంటి సో డేవిడ్ హాన్సన్ తయారు చేసినటువంటి హాంగ్ కాంగ్ దేశానికి చెందినటువంటి కీలకమైనటువంటి రోబోట్ ఇది ప్రజెంట్ మాత్రం ఇది సౌదీ అరేబియా దేశం యొక్క సిటిజన్షిప్ పొందినటువంటి రోబోగా మనం చెప్పవచ్చు దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు ఇది ఇండియాలో కూడా పర్యటించింది ఈ సో సౌదీ ఈ యొక్క ఈ రోబో ఇండియా చూసుకోవచ్చు మనం పిక్చర్లో ఇండియన్ కల్చర్కి సంబంధించినటువంటి శారీ కట్టుకోవడం జరిగింది సో అంటే ఇండియాలో కూడా ఈ రోబో అనేది అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఒక సోషల్ హ్యుమనాయిడ్ రోబోగా సోఫియా పేరు ఉంది సో ఇంక గ్రేటెస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఇది రోబోస్ మరి భారతదేశంలో రోబోస్ ఎలా ఉన్నాయి ఇంతవరకు వరల్డ్ వైడ్గా రోబోటిక్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం జరిగింది మరి ఇండియాలో ఎలా ఉంది రోబోటిక్ టెక్నాలజీ ఇన్ ఇండియా మన దేశంలో రోబోటిక్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందింది అన్న అంశాన్ని చూసినట్లయితే భారతదేశంలో రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధి పరుస్తున్న సంస్థ సెయిర్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సెయిర్ ద లొకేషన్ ఎట్ బెంగళూరు ఇది బెంగళూరులో ఉంది ఈ సంస్థ సెయిర్ సంస్థ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్ రీసెర్చ్ రోబోటిక్స్గా మనం చెప్తున్నా సో దీనిలో సెయిర్ అంటున్నాం సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీని అభివృద్ధి పరిచే ఉద్దేశంతో రీసెర్చ్ పాయింట్లో తయారు చేసినటువంటి కీలకమైనటువంటి సంస్థ పేరే సెయిర్ సెయిర్ లొకేషన్ బెంగళూరు షెయిర్ అనేటువంటి సంస్థ ఏం చేసింది సార్ రోబోట్లను డెవలప్ చేసింది ఇండియాలో రోబోట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్గా సెయిర్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ మరి షైర్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ఇండియా ఇట్స్ డెవలప్డ్ రోబోట్స్ నేమ్ ఇస్ చాటు రోబోట్ అండ్ ఆల్సో ది నిపుణ రోబోట్ ఈ సెయిర్ ఇన్స్టిట్యూషన్ తయారు చేసినటువంటి రోబోట్ల పేరు చాటు రోబోట్ మరియు నిపుణా రోబోట్ నిపుణా రోబోట్ చాటు నిపుణా రోబోట్లను తయారు చేస్తున్నటువంటి సంస్థ సెయిర్గా మనం చెప్తున్నాం ఒక కీలకమైనటువంటి ఇండియాలో రోబోట్ సంబంధించినటువంటి సమాచారంగా తెలుసుకోవచ్చు సెయిర్ ఇన్స్టిట్యూషన్ తయారు చేసిన రోబోట్లు చాటు రోబోట్ నిపుణా రోబోట్గా చెప్పుకోవచ్చు మరి భారతదేశ మొట్టమొదటి ఇండజీనియస్లీ డెవలప్డ్ రోబోట్ ఇండియాస్ ఫస్ట్ ఇండజీనియస్లీ డెవలప్డ్ రోబోట్ బై ది రాజస్థాన్ బిట్స్ పిలాని దట్ ఈస్ కాల్ అచ్యుత్ అచ్యుత్ దిస్ ఇస్ ద ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ ఆఫ్ ఇండియా భారతదేశ మొట్టమొదటి హుమోనాయిట్ రోబోట్ పేరు అచ్యుత్ అచ్యుత్ దిస్ ఈస్ ద ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ పేరు అచ్యుత్ ఇది తయారు చేసిన ఇన్స్టిట్యూషన్ సో ఐఐటి సో బిట్స్ పిలాని రాజస్థాన్ ఎస్పెషల్లీ బిట్స్ పిలాని రాజస్థాన్లో దీన్ని తయారు చేయడం జరిగింది అచ్యుత్ అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ హుమనైడ్ రోబోట్ ఇటీవల దిస్ బిట్స్ పిలానీ రాజస్థాన్ బిట్స్ పిలాని సో ప్రిపేర్డ్ ఆ డిజైన్డ్ అచ్యుత్ టూ అచ్యుత్ టూ అనేటువంటి మోర్ స్కిల్డ్ ఇట్ ఇస్ స్ట్రాంగర్ అండ్ ఆల్సో ది ఇట్స్ ఎ మోర్ స్కిల్డ్ సో చాలా ఫాస్టర్ స్ట్రాంగర్ మోర్ స్కిల్డ్ రోబోట్ అచ్యుత్ టూని తయారు చేసింది దీంతో పాటు అచ్యుత్ ఫోర్ని కూడా తయారు చేసింది అచ్యుత్ ఫోర్ అచ్యుత్ ఫోర్ అనేది టూ థౌజండ్ లెవెన్ రోబోటిక్స్ సో సమావేశాలు రోబోటిక్స్ పోటీల్లో పాల్గొన్నది అంతేకాకుండా ఇది సో కొంత వెయిట్ నెప్పి అంటే దాదాపు సో వెయిట్ని బాగా లిఫ్టింగ్ చేయటం వల్ల దీనికి ఫ్రైజ్ కూడా రావడం జరిగింది అచ్యుత్ ఫోర్ ఈ అచ్యుత్ ఫోర్ అనేది కొంత నాలుగు ఫ్రైజ్లను గెలిచింది ఇని రోబోటిక్ కప్ ఫర్ లిఫ్టింగ్ ఏ వెయిట్ అంటే కొంత వెయిట్ని లిఫ్ట్ చేయడం ద్వారా దీనికి సో ఫస్ట్ టైం ఫ్రైజెస్ కూడా రావడం జరిగింది అచ్యుత్ ఫోర్ సో అచ్యుత్ వన్ అచ్యుత్ టూ అచ్యుత్ ఫోర్ దీస్ ఆర్ ద హ్యూమనాయిడ్ రోబోట్స్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ హుమనైట్ రోబోట్స్ కంప్లీట్లీ డెవలప్డ్ బై ది రాజస్థాన్ బిట్స్ పిలాని ఇవి భారతదేశంలో రోబోటిక్ టెక్నాలజీ ఎట్లా అభివృద్ధి చెందిందన్న అంశాన్ని చూస్తే ఫస్ట్ సైర్ గురించి కంపల్సరీ తెలిసి ఉండాలి అది రోబోట్లను తయారు చేస్తున్న సంస్థ బెంగళూరులో ఉంది ఇండియా ఇండజీనియస్లీ డెవలప్ అయిన రోబోట్ అచ్యుత్గా మనం చెప్తాం దాంట్లో అచ్యుత్ వన్ అచ్యుత్ టూ అచ్యుత్ త్రీ మరి ఇవే కాకుండా లేటెస్ట్ మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అంశం బాగా మనం చూస్తున్నాం సో మరి ఈ మేక్ ఇన్ ఇండియాలో ద పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలో తయారు చేయబడ్డ మొట్టమొదటి రోబో పేరే బ్రాబో సో రీసెంట్గా టీఎస్పిఎస్ ఎగ్జామ్లు అడిగిన బిట్ ఇది బ్రాబో

టాటా మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ వాళ్ళు తయారు చేసిన మొదటి రోబో పేరే బ్రాబో సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ రోబోట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా సో బ్రాబో అనేటువంటిది నెక్స్ట్ ఇదేనో సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మరొక రోబోట్ని తయారు చేశారు అదే రోబో చాలా ఇంపార్టెంట్ అంశం ఇది హైదరాబాద్ కూడా వచ్చింది మిత్రారోబో మిత్రారోబో సో దీన్ని మనం హైదర్ హైదరాబాద్లో దీన్ని రావడం జరిగింది కానీ తయారు చేసిన ఇన్స్టిట్యూషన్ మాత్రం బెంగళూరు ఇన్స్టిట్యూషన్ తయారు చేసిన చాలా కీలకమైనటువంటిది సో ఇన్వెంటో కంపెనీ తయారు చేసిన కంపెనీ పేరు ఇన్వెంటో కంపెనీ బెంగళూరు వాళ్ళు దీన్ని తయారు చేశారు మిత్రారోబో మిత్రారోబో హైదరాబాద్కు వచ్చింది గ్లోబల్ ఎంటర్ప్రిజర్షిప్ సమ్మిట్ టూ సెవెంటీన్ ఈ గ్లోబల్ ఎంటర్ సమ్మిట్ అనేది రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో జరిగింది ఈ హైదరాబాద్లోకి ఇవాంకా ట్రంప్ యూనో వెరీ వెల్ అబౌట్ మా సో ఇంతకుముందు ట్రంప్ కూతురు సో ఇవాంకా ట్రంప్ ఇవాంక ట్రంప్ హైదరాబాద్కు వచ్చింది సో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాంక ట్రంప్కు ఇవాంక ట్రంప్కు నమస్తే అనేటువంటి పదంతో వెల్కమ్ చెప్పింది మిత్రా రోబో సో అలాగే మోదీకి కూడా వెల్కమ్ చెప్పింది సో ఇది మిత్రా రోబో అనేది సో ఇన్వెంటర్ కంపెనీ అయినటువంటి బెంగళూరు సంబంధించిన కీలకమైన ద పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మిత్రా రోబోను తయారు చేయడం జరిగింది సో ఇవాంకా ట్రంప్కు వెల్కమ్ ఏమని చెప్పింది నమస్తే అనే సో వెల్కమ్ చెప్పడం జరిగింది ఇది సో గ్లోబల్ ఎంటర్ప్రైజ్షిప్ సమ్మిట్ టూ థౌజండ్ సెవెంటీన్ హైదరాబాద్లో ఇది పాల్గొన్నది మిత్రా రోబో సో ఇదే కాకుండా ఇండియాలో చెప్పుకోదగ్గ మరో రోబోట్ గ్రాస్ప్ గ్రాస్ప్ మ్యాన్ రోబో దీని పేరు గ్రాస్ప్ మ్యాన్ గ్రాస్ప్ మ్యాన్ ఈ గ్రాస్ప్ మ్యాన్ అనేటువంటి రోబోను ఐఐటి మద్రాస్ ఇటీవల డిజైన్ చేసింది ఐఐటి మద్రాస్ తయారు చేసిన మరో కీలకమైన రోబో గ్రాస్ప్ మ్యాన్ అనేటువంటి రోబోట్ తయారు డిఆర్డిఓ ఎస్పెషల్లీ డిఆర్డివో రక్షణ రంగంలో చాలా కీలకమైనటువంటి రోబో సో దక్ష్ దక్ష్ అనేటువంటి రోబోని దక్ష్ అనేటువంటి రోబోని తయారు చేసింది డిఆర్డిఓ సో ఇస్రో తయారు చేసిన రోబో ఇటీవల ఇస్రో తయారు చేస్తుంది ద పాయింట్ ఆఫ్ ది మ్యాన్ స్పేస్ పెగ్రామ్ దట్ ఈస్ కోల్డ్ యాజ్ ఏ వ్యోమమిత్ర దిస్ ఈజ్ ద వ్యోమమిత్ర వ్యోమమిత్ర పార్ట్ ఆఫ్ మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ గగన్యాన్ భవిష్యత్తులో ఇస్రో అనేది మానవ సైత యాత్ర చేయబోతుంది మరి ఆ మానవ సైత యాత్రలో భాగంగా వ్యోమమిత్ర అనేటువంటి రోబోను తయారు చేస్తుంది ఇస్రో అనేది సో డిఆర్డిఓ తయారు చేస్తున్నటువంటి రోబో పేరు దక్ష దక్ష అనేటువంటి సో రోబోటిక్ వెహికల్ ఎస్వల్లీ దక్షి అనేది ఏంటి సార్ అంటే ఇది ఒక రోబోటిక్ వాహనం డిఆర్డిఓ అభివృద్ధి పరిచిన డోబో రోబోటిక్ వాహనం పేరు దక్ష ఇవి భారతదేశంలో రోబోట్ల యొక్క ముఖ్యమైన అంశం మన దేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసినటువంటి రోబోట్ బ్రాబో అనేది ఫస్ట్ వన్ టాటా మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ సొల్యూషన్స్ వాళ్ళు తయారు చేశారు తర్వాత మేక్ ఇన్ ఇండియా తయారు చేసిన మిత్రా రోబోట్ మిత్రా రోబోట్ ఇవాంక ట్రంప్కి మనకు హైదరాబాద్లో స్వాగతం పలికింది నరేంద్ర మోడీకి కూడా నెక్స్ట్ వన్ గ్రాస్మెన్ అనేటువంటిది ఐఐటి మద్రాస్ వాళ్ళు రోబోని తయారు చేయడం జరిగింది డిఆర్డిఓ అభివృద్ధి పరిచింది దక్ష అనేటువంటి రోబోటిక్ వెహికల్ని ఇది మనకు అభివృద్ధిపరిచింది ఇస్రో భవిష్యత్తులో మానవ శైత యాత్ర కోసం తయారు చేస్తున్న రోబో పేరు మిత్ర సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఇండియాలో రోబోలకు సంబంధించినటువంటి సమాచారం ఇంతవరకు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో రోబోకి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూడొచ్చు సో రోబో సో రోబోటిక్ టెక్నాలజీ ఇంతవరకు స్పేస్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీ నానో టెక్నాలజీ అండ్ ఆల్సో ది సో కీలకమైన రోబోటిక్ టెక్నాలజీ గురించి చూడడం జరిగింది సో నెక్స్ట్ కంటిన్యూషన్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మరో కీలకమైన విభాగం బయోటెక్నాలజీ బయోటెక్నాలజీకి సంబంధించినట్టు సమాచారాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే థ్యాంక్ యూ